ఆండ్రాయిడ్ మొబైల్కైనా కీప్యాడ్ మొబైల్కైనా మనం ఆ మొబైల్కి షార్ట్ ఉందని ఎలా తెలుసుకోవాలి అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. నేను మీ రాత్ మీరు చూస్తున్నారు రాజ్ టెక్ టూల్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ని చూద్దామండి, దీనికి షార్ట్ ఉందా లేదా అనేది. తర్వాత ఈ శాంసంగ్ మొబైల్ కూడా మనం చూద్దామండి, షార్ట్ ఉందా లేదా అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో. ఇంకా కీప్యాడ్ కూడా చూద్దాము. ఈ మూడింటిని అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఇలాంటి మొబైల్స్కి మీరు ఆ మొబైల్కి షార్ట్ ఉందా లేదా అనేది అయితే ఎలా తెలుసుకోవాలి అనేది అయితే ఫస్ట్ మనం ఈ స్మార్ట్ ఫోన్ అయితే చెక్ చేద్దామండి, దీనికి షార్ట్ ఉందా లేదా అనేది. దీనికోసం అయితే ఈ బ్యాటరీ చిప్ని అయితే కనెక్టర్ నుంచి తీయండి, చిన్నగా హార్డ్గా అయితే మీరు ప్రెస్ చేయొద్దు, చాలా స్మూత్గా అయితే తీయండి. ఈ విధంగా తీసిన తర్వాత ప్లస్ పాయింట్స్ చెక్ చేసుకుందామండి. ఫస్ట్ మనం దీని బాడీకి అయితే టచ్ చేయండి, మదర్ బోర్డ్ బాడీకి అయితే. ఇప్పుడు మనం ఈ బ్యాటరీ కనెక్టర్లో ప్లస్ మైనస్ చెక్ చేసుకుందామండి. పాయింట్స్ అయితే మనకు బీప్ అయితే వస్తుంది. ఈ ప్రాసెస్లో మనకి ఎన్ని బీప్స్ వస్తాయి అనేది అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మొబైల్కి అయితే ఒక బీపే వస్తుంది. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ మొబైల్ చూద్దాం, దీనికి షార్ట్ ఉందా లేదా అనేది. దీన్ని బాడీ కనెక్ట్ చేశాను, వాల్యూ అయితే వస్తుంది, ఒక బీపే వస్తుంది. ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ కూడా చూద్దామండి, దీనికి షార్ట్ ఉందా లేదా అనేది అయితే ప్లస్ మైనస్ కనెక్ట్ చేశాను, వాల్యూ అయితే వచ్చింది, బీప్ అయితే రాలేదు. ఇప్పుడు మనం ఈ మూడింటిని చెక్ చేసాం కదా, ఇక్కడ మనకి కామన్గా ఈ మూడింటిలో ఒకటైతే రావడం జరిగిందండి, ఒక బీపే వచ్చింది, ఇంకొక దానికైతే వాల్యూ వచ్చింది. ఇప్పుడు వీటిని బట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే, ఈ వీడియోలో ఏదైనా మొబైల్కి షార్ట్ ఉంది అని మీకు ఎలా తెలుస్తుందంటే, రెండు బీప్స్ అయితే వస్తాయి, షార్ట్ ఉంటే వాల్యూ ఉంటే బాగుందని అర్థం. వాల్యూ వస్తే చెక్ చేసినప్పుడు ఒక బీప్ వచ్చినా కూడా ఆ మొబైల్ షార్ట్లో లేదు, వర్కింగ్లో ఉందని మీరు తెలుసుకోవాలండి. ఇదండి, ఈ విధంగా మీరు ఏ మొబైల్కైనా షార్ట్ ఉంటే ఇలా చెక్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. మీరు కనుక రిపేరు బిగినర్స్ అయితే నేర్చుకుంటానికి ఆ వీడియోస్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇదండి ఈ వీడియో టోటల్గా.